అందరికీ నమస్కారం అండి గత నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందయ్యా అంటే ఏమీ లేదు సున్నా తప్ప అమరావతిని నాశనం చేశారు ప్రాజెక్టులు నాశనం చేశారు పోలవరాన్ని నాశనం చేశారు పరిశ్రమలు రాకుండా చేశారు ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టేశారు కల్తీ మద్యం అమ్ముతున్నారు శాండ్ మాఫియా జరుగుతూ ఉంది ల్యాండ్ మాఫియా జరుగుతూ ఉంది మనీ లాండ్రింగులు జరుగుతూ ఉన్నాయి వేల మంది అనేక రకాలుగా బాధలు పడుతూ చనిపోతూ ఉన్నారు ఇవన్నీ కప్పిపుచ్చుకోవటానికి రేపు ఎలక్షన్లో మళ్ళీ గెలవటానికి ప్రయత్నం చేయటానికి బీసీ గళం అనేది ఒకటి ఎత్తుకున్నారు ఆ బీసీ గళం ఎత్తుకున్న దానిలో మీరేం చేశారయ్యా బీసీలకి అని చెప్పి గట్టిగా తెలుగుదేశం పార్టీ అడిగితే దానికి సమాధానం చెప్పలేక బీసీలు వాళ్ళకి హక్కున చేర్చుకునే పరిస్థితి లేక ఇప్పుడు బీసీలని దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు బీసీలని వాళ్ళ యొక్క గొంతుని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి మళ్ళీ బీసీలు అందరూ తిరగబడితే మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం వైసీపీ నాయకులు మీరు అభివృద్ధి పదంలోకి వెళ్లకుండా అరాచకం వైపు వెళ్ళారు అరాచకం చేసి కుర్చీలో మళ్ళీ కూర్చోవాలి అనే ఆలోచన విధానం చెయ్యటం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒకళ్ళేమో పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు ఒకళ్ళేమో బీసీలను కొంగజపం చేస్తూ ఉంటారు ఒకళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు బీసీ బంధు కాదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు బీసీ బంధు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు బీసీ ద్వేషి జగన్మోహన్ రెడ్డి అనే విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎగ్జాంపుల్స్తో సహా ఈరోజు చెప్తాను నారా లోకేష్ గారు యువగళంలో బీసీ గళం వినిపించడం కోసం ఈరోజు హో బీసీ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని చూసి ఒక్కొక్కరికి కళ్ళు తిరిగిపోయి ఇదేం జనం ఇంతమంది వస్తున్నారేంటి బీసీలు టీడీపీకి బీసీలు ఇంత అతుక్కుపోయారేంటి అనే ఆలోచన విధానంతో ఒక్కొక్కడికి వైసీపీ నాయకులకి మెంటల్ ఎక్కుతూ ఉంది అర్థమైపోతుంది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్లోనే ఫ్రస్ట్రేషన్ విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి అది తట్టుకోలేక బయటకొచ్చి బీసీలను పెయిడ్ ఆర్టిస్టులు అన్న వాళ్ళని నాలుక తెగ్గొస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఈ నాలుగేళ్లలో మీరు చెయ్యని దుర్మార్గాలు ఉన్నాయా చెప్పండి బీసీల పట్ల మడ్డర్లు చేశారు మానభంగాలు చేశారు గ్యాంగ్ రేపులు చేశారు శిరోమండనాలు చేశారు సజీవ దహనాలు చేశారు గృహ గృహ దహనాలు చేశారు కూల్చివేతలు నరికివేతలు గ్రామ బహిష్కరణలు వీటి గురించి వైసీపీ నాయకులకి సమాధానం చేసి చెప్పే దమ్ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడ చూసినా హింసా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా దమనకాండ ఈ నాలుగేళ్లలో అరవై మంది బీసీలను చంపేశారు వందలాది బీసీలను వెలివేశారు గ్రామ పరిష్కారం చేశారు కొంతమంది కొంతమందిని అయితే ఏకంగా జైళ్ళకు కూడా పంపించారు